ఇప్పుడు వారికి అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి ఎంతో అభిమానించాడు. మీరు కూడా 20% రోడ్లు ఇస్తారు, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు పలికారు. ఆ రోజు ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ అన్న, చంద్రబాబు నాయుడు గారు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న అదే పాటలో మనందరం కూడా వెళ్తున్నాం. మనం మర్యాద రాష్ట్రంలో ఇదిపోయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అందులో మంచి గారిని మరి ఎస్టీలో చేరుతామని ఒకటి, కాపులు బీసీలో చేస్తామని ఒకటి, అది బీసీలో కూడా చేసినప్పుడు కూడా బీసీలకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. వాల్మీకుల్ని ఎస్టీలో చేస్తానని చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఇందులో పెద్ద ఉద్యమం జరిగింది. ఒక 3 సంవత్సరాల్లో కూడా పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం కూడా బాధ్యత ఎవరు తీసుకున్నారంటే మేమే తీసుకున్నాం. ఆ రోజు కాపుల నుంచి అయితే నేను తీసుకున్నాం, ఎస్టీ అయితే మంచి శ్రీనివాస్ గారు తీసుకున్నారు వాల్మీకుల నుంచి. ఇవాళ మీ మీ భద్రత మీ బాధ్యత మాకు అప్పు చెప్తే ఇటు కొండబాబు కానీ రవీంద్ర గారు కానీ మన గణేష్ గారు కానీ మేము బాధ్యత తీసుకుని మీ తరఫున మేమే మాట్లాడి మేమే పోరాడి మేము సాధిస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తీసుకెళ్తామని చెప్పారు కదా వారు, కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఇచ్చిన మాట మరి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాలు పంపించి ఎస్టీలో కలిపే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మా దగ్గర మాత్రం ఓటు బ్యాంక్ 5 ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న గెలిచేది 5 లక్షల ఓట్లలో గెలిచారు, కానీ మా ఓటు బ్యాంక్ సుమారు 40 లక్షలు ఇవ్వాలా జగన్బాబుకి, మీకు 5 లక్షలు తేడా కాబట్టి మీరు ఏదైతే ఇవాళ మా గౌరీ గారు అన్నట్టు మీరు గారు ఏమైనా తేడా చేస్తే కాపులకి ఇచ్చిన పిల్లగా తిరిగి సరికి పంపిస్తే మాత్రం మేము ఆయుధం ఉంది ఆయుధంతో మిమ్మల్ని భూమి చేస్తూ మీరు మీరు ఏదైతే ఓపెన్స్ చెప్పారో మా పెద్దలు సీఎంలో తీసుకెళ్ళండి మా బాధలు చెప్పుకుంటూ మీరు మాత్రం ఎస్టీలో కలిపి ఇచ్చిన మాట మీరు తప్పకుండా ఉంటే మాత్రం మీకు గౌరవిస్తాం. ఏ సమక్షంలో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్లేసి మా ఉద్యోగాన్ని పోరాటం చేస్తామని చెప్పి అందరి సమక్షంలో చెప్తాడు.